నమస్తే అండి, వెల్కమ్ టు ది లా పాయింట్. చాలామంది వ్యూవర్స్ అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, ఏదైతే ఈ 498 కానీ లేకపోతే చాలామంది చనిపోయారండి. మనకి తెలిసి మన వ్యూవర్స్లో కూడా చాలా కేసులు చూసుంటారు కదా, ఒక భార్య భర్తల కేసు కానీ ఆస్తి ప్రాపర్టీ కేసు కానీ చాలామంది కేసులు ఎదుర్కోలేక చనిపోయారా లేకపోతే అవతల వాళ్ళ వల్ల చనిపోయారా అనేది ఒక ఇష్యూ అనేది ఉంటుంది ఇప్పుడు. సో నేను లాస్ట్ టైం మీకు అందరికీ బాగా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ ఏంటంటే కాశీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను. సో దాని తర్వాత చాలామంది నన్ను అడిగారు క్వశ్చన్స్. ఒకళ్ళు ఇద్దరు అయితే కొంచెం అబ్జర్వ్ చేసి మీకు ఆ రోజు ఏదైతే ఒక ఆత్మ కనపడిందన్నారో, మీరు ఈ రోజుకి చనిపోయిన కేసుల్లోనే కదా చాలా పాపులర్ వచ్చింది, లేకపోతే చనిపోయిన కేసులే కదా ఎక్కువ మీరు చేస్తుంది, ఏంటి దీనికి దానికి ఉండేటటువంటి రహస్యం, ఆత్మబంధం ఏదైనా ఉందా అని ఒక నలుగురు సిద్ధాంతులు అడిగారండి. మామూలు వాళ్ళు కాదు, నలుగురు సిద్ధాంతులు అడిగారు. తర్వాత ఆరా అనేది కూడా ఒకటి ఉంటుంది, అది మీ చుట్టూ ఒక అబ్జర్వేషన్ ఒక రే ఉంటుందట, ఒక రేస్ ఉంటుందట. సో అటువంటిది కూడా వాళ్ళు ఎలా అంటేనండి, ఈ రెండు వేళ్లతో కళ్ళని పూర్తిగా క్లోజ్ చేసేసి ఆ చీకటి అనమాట, నిర్మానుషమైన చీకటి, ఆ చీకటిలో అసలు ఏ వెలుతురు కనపడదు. అదేంటి ఇప్పుడు లోపల, ఇప్పుడు మీకు ఎవరు కనపడుతున్నారు అని అడిగేటటువంటి ఒక గొప్ప సిద్ధాంతి నన్ను కలిసి ఆ రకంగా నన్ను అడిగి ఏదో ఒక ఆరా ఉందని ఇంకోటని చాలా చెప్పారు. కానీ ముఖ్యంగా దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను పాపులర్ అయిన కేసు దిశ ఎన్కౌంటర్ కేసు తెలంగాణలో, మదనపల్లి జంట హత్యల కేసు. సో దిశ ఎన్కౌంటర్ కేసు అంటే ఒక వెటర్నరీ డాక్టర్ చనిపోయింది, ఆ అమ్మాయిని రేప్ చేసిన నలుగురు ముద్దాయిలు పోలీసు వాళ్ళు చంపేశారు. సో ఈ చావుల వెనకాల ఏంటి, ఏదో ఒక రహస్యం దాగుంది. ఆ నిజం ఎవరికి తెలుసు, చనిపోయిన వ్యక్తులకు తెలుసు, చనిపోయిన వ్యక్తులకు తెలుసు. సో ఈ చనిపోయిన వ్యక్తులు ఎవరితో మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు, ఆ నిజాలు ఎలా వెలుగులోకి వస్తాయి. సో ఇటువంటి అప్పుడు ఒక నిగూఢమైన ఒక రహస్యాలు ఛేదించాలంటే, ముఖ్యంగా నిగూఢమైన రహస్యాలు ఛేదించాలంటే ఒక రకమైన స్పిరిచువల్ పవర్ అనేది ఉండాలి. ఒక మనిషికి సిక్స్త్ సెన్స్ సెవెంత్ సెన్స్ అంటారు చూడండి, అలాగా సిక్స్త్ సెన్స్ ఒకటి పనిచేస్తుంది. ఒక మనిషి ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఉంటాడో జరగబోయేది ఇంచుమించుగా, చాలామంది అంటారు నాకేదో తెలుస్తుంటుందండి ఇలా జరగబోతుంది అనేసి. సో వాళ్ళు ఏదో ఒక ఆధ్యాత్మికంగా ఉన్నట్టు, వాళ్ళలో ఏదో పవర్ ఉన్నట్టు, కానీ ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు. సో ఈ రకంగా ఒక కేసు చేయాలంటేనండి, మ్యాక్సిమం నేనైతే ఒక కేసు చేయాలంటే రాత్రి 11:30 మధ్యలో ఆ కేసు ఫ్యాక్ట్స్ డీటెయిల్స్ అన్నీ పెట్టుకుని కూర్చుంటా. ఈ అమ్మాయి చనిపోయింది, ఈ మర్డర్ కేసు, దీంట్లో ఫ్యాక్ట్స్ ఏంటి, దీంట్లో ఎవరు ఉన్నారు, ఈ నలుగురికి ఏం సంబంధం, ఈ నలుగురి పాత్ర ఎంతవరకు ఉంటుంది, ఇదంతా అడిగేటప్పుడు కొంత ఒక ఐడెంటిఫికేషన్, కొంత ఫ్యాక్ట్స్ బయటకు వచ్చేస్తాయి. ఆ ఫ్యాక్ట్స్ ఎవరికి తెలియదు. మీరు రాక్షసుడు సినిమా చూస్తుంటే దాంట్లో సూర్యకి కొంత పవర్ ఉంటుంది, ఆ పవర్తో ఆత్మలతో మాట్లాడతాడు, ఆత్మలు వాటి పని చేయించుకుంటాయి కదా, ఆత్మలు వాటి పని చేయించుకుంటాయి. అంటే ఆత్మలకి కూడా భగవంతుడు ఒక శక్తి ఇస్తాడు. ఆ శక్తి ఏంటంటే తను ఏదైతే నెరవేర్చిన అంటే తీర్చలేనటువంటి కొన్ని బాధ్యతలు ఉంటాయో అవి కంప్లీట్ అయ్యే వరకు ఆత్మలు ఇక్కడిక్కడే తిరుగుతుంటాయి. అంటే ఫర్ సపోజ్ ఒక కూతురు పెళ్ళి అవ్వకుండా ఒక తల్లి చనిపోయింది అనుకోండి, కూతురు పెళ్ళి అయ్యి ఆ మండపంలో కూతురుని చూసుకునే వరకు ఆ తల్లి ఆత్మకి భగవంతుడు ఇచ్చే శక్తి ఆ బిడ్డ చుట్టూ కావలి కాస్తుంది. అంటే ఆ బిడ్డకి ఏం కాకుండా ఆ బిడ్డకి మంచి సంబంధం వచ్చేలాగా, ఆ బిడ్డకి పెళ్ళి అయ్యేలాగా, పెళ్ళిలో ఏ అభంతరాలు జరగకుండా ఇట్లా. సో ఇటువంటి అప్పుడు మనం అనుకుంటాం ఉండవేమోనని ఆత్మలు. ప్రతి పండక్కి సంక్రాంతికి పెద్దలకి ఇలా పెట్టాలి అలా చేయాలి, లేకపోతే ఆత్మకు ఒక పిండం పెట్టాలి, ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు చాదస్తాలు సిద్ధాంతాలు, ఇవంతా ఒక నగ్న నిజాలు లాంటివి. అఘోరాలు సంబంధించిన వాళ్ళైతే ఏదైతే మీ కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇలాగ ఇలాగ అంటే, మీ తండ్రికి పిండ ప్రదానం చేయడం మర్చిపోయావు, నీ బాధ్యతలను వదిలేశావు, నీ బాధ్యతలు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత నీ తండ్రి ఆత్మది, నీ తండ్రి ఆత్మ తటపటాయిస్తూ ఆత్మ పైకి వెళ్ళలేక కిందకు వెళ్ళలేక కొట్టుకు తిరుగుతుంది, నువ్వు నీ బాధ్యతలు నిర్వహించు, నీ బాధ్యతలు ఏదైతే ఉన్నాయో అవి భగవంతుడు చూసుకుంటాడని. తర్వాత ఆయన మళ్ళీ కాశీకి వచ్చి పిండ ప్రదానం చేసినాడట, ఒక పాపకి ఏదో మెడికల్ సీట్ గురించి, ఒక పాపకి ఏదో పెళ్లి గురించి, ఒక బాబుకి జాబ్ గురించి, ఇలా అన్ని సమస్యలు కొద్ది కొద్దిగా తీరడం జరిగింది.
అంటే మీరు అనుకున్నట్టుగా ఇవంతా చాదస్తం కాదండి, ప్రతీది యథార్థం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, నేను పద్మావతి మహిళా యూనివర్సిటీలో విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నప్పుడు మాతో పాటు ఒక అమ్మాయి, ఒక లా స్టూడెంట్, మా ఇయరే, సేమ్ మా క్లాసే, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ అమ్మాయిని క్లాస్లో నేను తరచుగా అప్పుడప్పుడు చూసేదాన్ని, మాట్లాడేవాళ్ళం. సడన్గా అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుందో తెలియలేదు, కానీ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోకముందు, అంటే ఇవాళ సూసైడ్ చేసుకుంటుంది అనగా నిన్నటి రోజు ఆ విషయం కూడా మాకు తెలియదు అనమాట. అంటే నాకు తెలియదు, ముఖ్యంగా నా దాకా రాలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఉండేది ఒక పర్టికులర్ హాస్టల్లో, ఆ హాస్టల్లో సూసైడ్ చేసుకుంది కాబట్టి మేము ఎక్కడో బయట ఉంటాం కాబట్టి ఆ విషయం మాకు అంటే ఎప్పుడుకో చేరింది. చేరే ముందు ఆ అమ్మాయిని నేను ఒక టెంపుల్ దగ్గర కలిసిన, నాకు బాగా గుర్తు. ఆ టెంపుల్ దగ్గర కలిసినప్పుడు ఎక్కడ అంటే గోవిందరాజుల స్వామి గుడి క్రౌడ్ దగ్గర నెట్టేస్తున్నప్పుడు ఆ అమ్మాయి పడిపోబోతుంది. ఇంత బక్కగా ఉంటే ఎలాగే నెట్టేస్తారు, పడిపోతావు, గట్టిగా తినొచ్చు కదా, నువ్వు లా ఎలా చదువుతున్నావు అంటే ఆ అమ్మాయి అన్న మాట ఒక 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 సామెత లాంటిదో, ఒక వోర్డింగ్ లాంటిదో నాకు బాగా గుర్తు. పడాలని రాసుంటే ఎవరు పడేసినా పడిపోతాము, పడకూడదని రాసుంటే ఎవరు నెట్టినా పడము. నేను పడాలనే రాసింది కాబట్టి పడిపోయానక్క, నన్ను ఇంకెవరూ లేపలేరు, నువ్వు లేపగలిగితే లేపు అనేది నేను చేయి పట్టుకొని పైకి లేపినానండి. సరే, చేయి పట్టుకొని పైకి లేపినాను, అయిపోయింది అక్కడితో. తర్వాత నేను టెంపుల్ నుంచి అయిపోయింది, దర్శనం అంతా అయిపోయింది, ప్రసాదం అది తీసుకొని వచ్చినాము. మా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఎవరో యూనివర్సిటీలో ఒక ఏదో సూసైడ్ చేసుకున్నారంట ఎవరో అన్నారు. అవునా, మాకు తెలీదు, మరి మా కాలేజీలో మా యూనివర్సిటీలోనే కాబట్టి రేపు సెలవిస్తారేమో, మరి ఏం జరుగుతుందో ఒకసారి కనుక్కుందాంలే అనుకున్నా. మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాక, చెప్పారు మన క్లాస్మేట్ అమ్మాయి చనిపోయిందని. ఏ లేదు లేదు, ఆ అమ్మాయి నిన్న నాకు టెంపుల్ దగ్గర కనపడిందని. ఏ నువ్వు ఏ అమ్మాయిని చూసినావో, చనిపోయింది ఆ అమ్మాయి అప్పుడే, అప్పుడు చనిపోయి కూడా 2 గంటలు అయిపోయింది అనేసి. ఆ అమ్మాయి క్రౌడ్లో నెట్టేస్తున్నారు, పడిపోతుంది. ఆ అమ్మాయి అన్న ఒకే ఒక వర్డింగ్ నాకు బాగా గుర్తు, పడకూడదు అనుకుంటే ఎవరు పడినా మనం, ఎవడు పడేసినా మనం పడము, పడాలనుకుంటే ఎంతమంది నెట్టినా పడేస్తాము అని ఒక వర్డ్ సెంటెన్స్ అనమాట. నువ్వు లేపగలిగితే లేపు అని. సరే నేను లేపగలుగుతానని చెప్పి అమ్మాయిని పట్టుకొని లేపి, ఇంతోస్ దానికి ఇంత భారీ డైలాగ్ కొడతావా, దర్శనానికి లేట్ అవుతుంది, సరే నేను టెంకాయ తీసుకొని వస్తాను అంటే నేను ఇక్కడే ఉంటాను అనేది. నేను టెంకాయ తీసుకొచ్చేటప్పటికి లేదు, సరే దర్శనానికి వెళ్ళిపోయి ఉంటుందిలే క్రౌడ్లో, నేను పట్టించుకోలేదు. ఎప్పుడు టెంపుల్కి వెళ్ళిన ఎవరో ఒక ఫ్రెండ్స్ కలుస్తుంటారు కాబట్టి. తర్వాత రోజు ఆ అమ్మాయి చనిపోయిందని తెలిసాక ఒక 1 డే 2 డేస్ కూడా నేను కాలేజీకి పోలేదండి. నేను పర్టికులర్గా ఫ్రెండ్స్ అందరిని అడిగిన, ఏ టైంకి చనిపోయింది కరెక్ట్గా చెప్పండి, ఎవడో విన్నది కాదు కరెక్ట్గా చెప్పండి అంటే, లేదు లేదు మొన్న ఈవినింగో ఎప్పుడో ఏదో టైంకి అనేసి. ఆ టైంకి 2-3 అవర్స్ తర్వాత నేను చూసిన అక్కడ, 2-3 అవర్స్ తర్వాత కంపారిజన్ చేసుకున్న తర్వాత అక్కడ నేను వెళ్ళిన టెంకాయ దగ్గర, కొట్టిన దగ్గర వాళ్ళకు కూడా వెళ్ళా, ఇక్కడ ఒక అమ్మాయి క్రౌడ్లో పడిపోయింది మీకు గుర్తుందా అంటే, నువ్వు టెంకాయ తీసుకునేదే నాకు గుర్తుందమ్మా, ఆ పిల్ల ఎవరు నీతో పాటు రాలేదు కదా అన్నారు. సరే ఎవరిని అడగాల, ఏం అర్థం కాక ఒక 2 డేస్ కాలేజీకి పోలేని పరిస్థితి అయింది. తర్వాత ఆ అమ్మాయి ఎందుకు చనిపోయిందో ఎవరికి తెలియక కేసు అది జరుగుతూ ఉందండి, తిరుపతి కోర్టులోనే జరిగింది. తర్వాత పోలీస్ వాళ్ళు ఆ అమ్మాయి రూమ్ అంతా వెరిఫై చేసినారు, సీసీ ఫుటేజ్లని అవన్నీ ఇవన్నీ హాస్టల్లో అవన్నీ తీసినారు. తర్వాత ఒక కానిస్టేబుల్ అనమాట, ఒక కానిస్టేబుల్ మా యూనివర్సిటీ దగ్గరకు వచ్చాడు, మఫ్తీలో ఉన్నాడు. నేను జిరాక్స్ దగ్గర జిరాక్స్ తీసుకుంటా ఉంటే అక్కడ నుంచి ఉన్నాడు. యూనివర్సిటీలో మీకు లా స్టూడెంట్ ఒక అమ్మాయి చనిపోయిందంట కదమ్మా, నువ్వు కూడా లా స్టూడెంట్వే కదా, యూనిఫామ్ చూసి గుర్తుపట్టాను అన్నాడు. అవును సార్, మాతో పాటు చదువుకున్న అమ్మాయి చనిపోయింది అన్నాడు. తర్వాత నేను డైరీలో జిరాక్స్ కాగితాలు పెట్టుకున్నా, అదే చనిపోయిన కారణాలు ఏమీ తెలియలేదంటమ్మా, పోలీసులు కూడా వెతుకుతానే ఉన్నారంటే, అవును సార్ వెతుకుతారు, వాళ్ళు అన్నీ వెతుకుతారు, వెతకాల్సినవి వెతకరు, చదువుకునే పిల్లలు పుస్తకాల్లో ఏమి రాసినా చదువుకునే పిల్లలు ముఖ్యమైన విషయాలు డైరీలో రాసుకుంటారు, అటువంటి పుస్తకాల్లో ఏమన్నా రాసి ఉంటుందేమో అమ్మాయికి సంబంధించిన విషయాలు, అవి కదా చూడాలా, పనికిమాలు అన్నీ చెక్ చేస్తారు, ఎవరితో వెళ్ళింది, ఎవరితో మాట్లాడింది, ఫోన్లు, సీసీ ఫుటేజ్లు వీటిలో ఏం తెలుస్తుంది, అమ్మాయి మనసులో ఏముందో డైరీలో రాసుకుని అలవాటు కొంతమందికి ఉంటుంది, అలా ఏమన్నా వెరిఫై చేయాలి, పుస్తకాలు ఏం కదిల్చలేదంట, మిగతా అన్నీ చెక్ చేశారు ఆ పోలీసు వాళ్ళు అన్న. వెంటనే కానిస్టేబుల్ ఇమీడియట్గా ఎవరికో ఫోన్ చేసుకున్నాడో మరి ఏం జరిగిందో, ఒక 5 మినిట్స్లో నాకు బాగా గుర్తు, జిరాక్స్కి చేంజ్ లేదండి అంటే నా దగ్గర ఉందమ్మా అని ఇచ్చాడు. మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత నా దగ్గరకు వచ్చి కలిశాడు, మీరు ఏదో ఒక పెద్ద హింట్ ఇచ్చినట్టు ఇచ్చారు అమ్మాయి డైరీలో ఉంటాయని, ఇప్పుడే ఆ అమ్మాయి సంబంధించిన పుస్తకాలు ఏవో ఒక 10-20 పుస్తకాలు ఉన్నాయంట, అవన్నీ నేను స్టేషన్కి పంపించాను, వెరిఫై చేస్తున్నాను. నేను ఇలాగ పోలీస్ అతన్ని
మఫ్తీలో ఉంటాను సహజంగా తెలిసిందే కదా, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చా, నువ్వు మంచి క్లూ ఇచ్చినావు నాకు అన్నాడు. అనగానే నాకు భయం వేసింది, ఓరి నాయన ఇది కూడా ఒక హింట్ అయిపోయిందే అనుకుని, లేదులేండి మామూలుగా రాసుకుంటాం కదా డైరీలో, ఇప్పుడు మేము రాసుకుంటాం ఏ రోజు ఏ క్లాస్ జరిగింది, ఏ రోజు బయటకు వెళ్ళాలి, ఏ రోజు అనేది ఇన్ఫర్మేషన్ కొంచెం లాస్ట్ స్టూడెంట్స్ అంటే అలర్ట్గా ఉంటారు కదా నా ఉద్దేశం. అంటే వెంటనే నాతో మాట్లాడుతున్నంత సేపులోనే అమ్మాయి డైరీలో కొంత ఒక విషయాన్ని కొన్ని విషయాలు రాసింది, ఏ రోజు ఎక్కడ తెలియాము టికెట్స్తో సహా కొన్ని పెట్టింది, తర్వాత లా కాన్స్టిట్యూషనల్ బుక్లో ఒక లెటర్ ఏదో ఉంది, తర్వాత కొన్ని ట్రైన్ టికెట్స్ ఉన్నాయి, ఏదో ఒక ఫోన్ బిల్లు కూడా ఉంది, ఇవన్నీ పుస్తకాల్లోనే పెట్టిందండి. మరి ఎందుకు నాకు జిరాక్స్ షాప్ దగ్గర అతను కనిపించినాడు, పుస్తకాల్లో ఇన్ఫర్మేషన్ చెప్పినానో నాకు తెలియదు కానీ. తర్వాత ఆ కానిస్టేబుల్ అంకుల్ కూడా అన్నాడు, కొంత ఇన్ఫర్మేషను పుస్తకాల దాకా పోలేదులేమ్మా, అన్నీ మామూలు బుక్స్ వెరిఫై చేసినాం కానీ దాంట్లో అంత క్లూకి పోలేదు, క్లూ స్టీము ఇదేంటి డాగ్స్ కోడ్ ఇదంతా చుట్టుపక్కల పిల్లలకి ఏమైనా సంబంధం ఉందా ఫోన్లో ఈ టెక్నాలజీ కదా అని ఆలోచించినాం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం అన్నారు, అయిపోయింది అక్కడితో కేసు. దాని తర్వాత అంటే నేను ఆ పుస్తకాలు అనే పదం ఎప్పుడు వాడినానంటే, ఒకరోజు నైట్ 11:30 నేను చదువుకుంటూ ఉన్న టైము, 12:30 పుస్తకాలన్నీ అక్కడ వెరిఫై చేసేసి మళ్ళీ అక్కడ పెట్టేసి పడుకున్నాను. నా దిండి కింద ఎప్పుడు ఒక బుక్ ఉంటుంది, ఖచ్చితంగా డైలీ రెగ్యులర్గా నేను రేపు మార్నింగ్ ఏ బుక్ చదవబోతానో ఆ బుక్ నైట్ కొంతవరకు చదివి దిండి కిందే పెట్టుకొని పడుకుంటానండి. ఆ రాత్రి ఆ పాప నాకు బాగా గుర్తొచ్చింది, బాగా గుర్తొచ్చి చాలాసేపు ఆ అమ్మాయి మా రూమ్లోకి వచ్చి పుస్తకాలే చదువుతూ ఉంది, పుస్తకాలే చదువుతూ ఉంది, పుస్తకాలే రాస్తూ ఉంది, ఏదో బుక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదో తను నాకు చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపించింది. వెంటనే నాకు చాలా భయం వేసింది, మళ్ళీ ఆంజనేయ స్వామి దండకం చదువుకుంటూ పడుకున్నా ఎందుకు ఈ పాప నా చుట్టూనే తిరుగుతుంది, ఇంకేదైనా నేను హెల్ప్ చేయాలా, పడిపోవద్దంటే నన్ను పట్టుకున్నావు కదా నన్ను లేపగలవా అంటే ఖచ్చితంగా లేపుతానని చెప్పి లేపాను కదా, ఇంకేదో ఈ అమ్మాయికి నేను సహాయం చేయాలేమో, ఏం సహాయం చేయగలను చనిపోయిన అమ్మాయికి, ఏమి నా నుంచి ఆశిస్తుందో నాకు అర్థం కాలే. తర్వాత అప్పుడు యూనివర్సిటీలో మా వీళ్ళు హెచ్ఓడీలు కానీ వాళ్ళు కానీ ఇలా పాప చనిపోయింది, పోలీస్ వాళ్ళు వచ్చారు, అటెండెన్స్ రిజిస్టర్ తీసుకున్నారు, ఏ రోజు స్కూల్కి వస్తుంది, ఏ రోజు కాలేజ్కి వస్తుంది, ఏ రోజు హాస్టల్లో ఉంది, మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటున్నారు. ఈ పుస్తకాలు నా దిండి కింద ఉన్న పుస్తకం తీసుకునింది, తర్వాత నా లైబ్రరీ లాగా ఉంటుంది నా రూమ్లో, అంతా పుస్తకాలే ఉంటాయి ఎక్కువ, ఆ బుక్స్ దగ్గర దగ్గర ఒక 200-500 దాకా పుస్తకాలు ఉంటాయి చదువుకునేవి నాకు అవసరమైన వరకు, భగవద్గీతలు లేకపోతే పొడుపు కథలని అన్ని బుక్స్ ఏ ఉంటాయి, ఒక్కొక్క రైటర్ దగ్గర బుక్స్ ఉంటుంది. అమ్మాయి ఎక్స్పెషల్గా టీటీడీ వాళ్ళ డైరీ ఒకటి ఉంటుందండి, అది ఎక్స్పెషల్గా నా దగ్గర ప్రతి ఇయర్ డైరీ ఉంటుంది టీటీడీ వాళ్ళ డైరీ, ఆ డైరీ తీసి ఆ డైరీ పుస్తకమే రాస్తూ ఉంది. నాకు అప్పుడు వచ్చింది హింట్, ఈ అమ్మాయికి డైరీ రాసే అలవాటు ఉందేమో, ఇది దేవుడి డైరీ కదా రాస్తూ ఉందే అని ఆయనకి అలా చెప్పగలిగిన పోలీస్ ఆయనకి. చాలామంది ఆడపిల్లలు డైరీలు రాసుకుంటారు ఆ బాధను గుర్తు తెచ్చుకుంటుంటారు, అలా ఏమన్నా చూడాలి కానీ డాగ్ స్క్వాడ్ని తెచ్చి ఫ్రెండ్స్ అందరినీ ఇబ్బంది పెడతా, ఇంట్రాగేషన్ చేస్తా, యూనివర్సిటీకి వచ్చి ఎప్పుడు కాలేజ్కి వస్తుంది, ఎప్పుడు బంక్ చేస్తుంది, ఎవడున్నాడు అమ్మాయి వెనకాల, ఎంతమందితో ఫోన్ మాట్లాడు, వీటిలో ఏముంటుందండి, చదువుకునే పిల్లలు పుస్తకాల్లో ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా అని చెప్పి అన్నాను. వెంటనే అతను కనుక్కున్నాడు, అంతా అయిపోయింది. దాని తర్వాత ఆ కేసులో ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు ఆ అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడని, ఆ అమ్మాయి అతను పెళ్లి చేసుకుందాం అనుకుందని, ఆ అమ్మాయి వాళ్ళ అక్క పెళ్లిలో ఆ విషయం ఏదో స్ప్రెడ్ చేయాలనుకున్న టైంలో ఈ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళలేదని, తర్వాత మరి వాళ్ళిద్దరి మధ్య ఏదో క్యాస్ట్ గొడవ లాంటివి వచ్చి ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుందని దానికి కారణమని తర్వాత కోర్టులో జడ్జిమెంట్ తెలిసింది. అంటే నేను చేయగల సహాయం అంతవరకే, దాని తర్వాత ఏమైందో కూడా నేను కనుక్కోలేదండి. అక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పినాను, ఇక్కడ పోలీస్ అతనికి ఇన్ఫర్మేషన్ చెప్పినాను, తర్వాత 2-3 సార్లు స్టేషన్కి వెళ్ళి ఆ కేసు ఎక్కడ దాకా అయిందని కనుక్కున్నాను. అక్కడతో అయిపోయింది నాకు మళ్ళీ కేసు గురించి ఇంకేమీ గుర్తుకురాలా. అంటే ఆ అమ్మాయికి ఏదో సహాయం పొందాలని వచ్చింది, ఆ అమ్మాయి సహాయం మనతో చేపించుకుంది, అయిపోయింది వెళ్ళిపోయింది, మళ్ళీ నాకు ఇంతవరకు కానీ ఆ అమ్మాయి కనపడలా. ఆ పోలీస్ వ్యక్తికి ఆ విషయం చెప్పే వరకు ఆ అమ్మాయి 10 సార్లు నా మైండ్ ఎప్పుడు రూమ్లో పుస్తకాలు నీట్గా ఉంటాయి, అదేదో అంతా చిందర వందర పడిపోయినట్టుగా అనిపించింది నిద్ర లేకుండానే, మళ్ళీ కళ్ళంతా తెరిసి చూసుకుని మంచినీళ్ళు దాగి చూసేటప్పటికి పుస్తకాలన్నీ నీట్గా ఉంటాయి. ఎందుకు నా బుక్స్నే డిస్టర్బ్ చేస్తుంది, పుస్తకాలకి ఈ అమ్మాయికి ఏదో సంబంధం, లేకపోతే ఈ కేసుకి ఈ పుస్తకాలకి ఈ అమ్మాయికి ఏదో రిలేషన్ ఉంది అనుకున్న టైంలో మొత్తం ఇన్ఫర్మేషన్ అమ్మాయి రాసుకున్న డైరీలో తెలిసింది. ఆ వ్యక్తిని ముద్దాయిగా పట్టుకున్నారు, శిక్ష వేశారు. అప్పుడు అర్థమైంది ఆత్మలకి బలమైన శక్తి ఉంటుంది అని. తర్వాత రీసెంట్గా మనం ఒక నాగార్జున మూవీ వచ్చినప్పుడు ఒక బ్రహ్మానందం దెయ్యాలతో మాట్లాడతాను భూతాలతో మాట్లాడతాను అంటూ ఆ సినిమా చూసినప్పుడు నాకు నవ్వొచ్చేదండి, కానీ అతనికి కొంత పవర్ ఉంటుంది కాబట్టి ఈ నాగార్జున ఆత్మ చనిపోయిన సోగ్గాడేచ్చింది ఆయన సినిమా.
చనిపోయిన ఆత్మ కొంత పవర్ ఉంటుంది కాబట్టి ఆ వాయిస్ ఈ బ్రహ్మానందానికి వినపడుతూ ఉంటుంది. సో అప్పుడు అనిపించింది కొద్ది గొప్ప వీళ్ళకి కొంత పవర్ ఉంటుంది, ఇది కొంచెం జ్ఞానులకి తెలుస్తుంది అని. చాలామంది మీరు చూస్తుంటే కాశీలు అఘోరాలు కానీ బాగా తపస్సు చేసేవాళ్ళండి. మీరు అనుకున్నట్టుగా మీకు కనపడే గురూజీలు స్వామీజీలు వీళ్ళెవ్వరినీ నమ్మకండి. ఎప్పుడు ధ్యానంలో ఉండేవాడికే పవర్ ఉంటుంది, జనంలో ఉండేవాడికి పవర్ ఉండదండి. జనంలో ఉండేవాడికి ఎప్పటికీ పవర్ ఉండదు. చాలామంది ఆధ్యాత్మికంగా మెడిటేషన్లో ఉంటారు, వాళ్ళకి మాత్రమే పవర్స్ ఉంటాయి. దయచేసి దీన్ని గుర్తించండి, అజ్ఞానంగా ఈ స్వామీజీలు గురూజీలు నమ్మకండి, మెడిటేషన్లో ఉండండి, మంచి పవర్స్ మీకు వస్తాయి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.